జగన్ నేను ఒక్క మాట చెప్పదలుచుకున్నాను. కోడి మొన్న అమ్మగారు షర్మిల అమ్మగారు ఇచ్చాపురం పోతే నేను విశాఖపట్నంలో ఉన్నా. విశాఖపట్నంలో 3 గంటలు కూర్చున్నా కోడి కత్తి సీను గురించి నేను అడిగాను. మరి ఆయన అంటాడు కాంగ్రెస్ పార్టీ మోసం చేసింది రాష్ట్రానికని. మరి ఇక్కడ చెప్తున్నాను కోడి కత్తి సీను దళితుడు, ఒక ఎస్సీ బాయ్, చాలా అమాయకుడు. ఆ అమాయకుడు వాడి చేతిలో కత్తే లేదు. నేను అడిగాను సెక్యూరిటీ ఆఫీసర్ని, గుండు సూది లోపలికి రావాలన్నా కూడా రాదు, కోడి కత్తి ఎలా వచ్చిందని ఆ సెక్యూరిటీ ఆఫీసర్లందరిని అడిగితే వాళ్ళు చెప్పుకొచ్చారు ఆ సమయంలో కత్తే లేదు అని. నేను అడిగాను రక్తం ఎక్కడి నుంచి వచ్చిందంటే చెప్పకొచ్చాడు ఒక మంత్రి చేశాడు చొక్కా పైన రక్తం పోశాడు అని. మరి నేను కోర్టులను అడుగుతున్నా, పోలీసులను అడుగుతున్నా, డాక్టర్లను అడుగుతున్నా, ఏం జరుగుతూ ఉంది దళితులకు? దళితులకు అన్యాయం జరుగుతూ ఉంది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో. ఎందుకు జరుగుతూ ఉంది? ఒక అమాయకుడిని తీసుకెళ్ళి 5 సంవత్సరాలు పెడతారా? ఏమి తెలియని అమాయకుడిని. ఇదే దళితులకు ఆయన చేసేదని నేను అడుగుతున్నా. దళితులు ఏం కోరుకుంటున్నారు ప్రభుత్వాల దగ్గర నుంచి గత 10 సంవత్సరాల్లో? ఇళ్ళు కోరుకుంటున్నారు, ఒక్క ఇళ్ళు ఇవ్వలేదు. మొన్న ఇళ్ళు ఇచ్చాడు నెల్లూరులో, తెలియదు అందరికీ, 300 కోట్ల కాంట్రాక్ట్ ఇచ్చాడు జగనన్న ఇళ్ళు అని చెప్పి 35% తీసుకున్నాడు. పేదవాళ్ళ ఇళ్ళ మీద 35% తీసుకోవాలన్నా నేను అడుగుతున్నా. ఇదే జగనన్న పాలన వాళ్ళు కోరుకుంటున్నారు. ఈరోజు ఉద్యోగాలు ఎస్సీలకు ఎక్కడైనా మీరు ఉద్యోగం ఇచ్చారా అని నేను అడుగుతున్నా జగన్ని. ఎక్కడిచ్చారు మీరు ఉద్యోగం? ఒక్కడికన్నా ఇచ్చారా? నేను 5 సంవత్సరాల్లో లేదు. మరి వాళ్ళు కోరుకునేది స్కాలర్షిప్లు, వాళ్ళ బిడ్డలకి స్కాలర్షిప్లు ఇవ్వలేదు. నువ్వు 3 ఉంటే ఒక్కడికిచ్చి 2 బిడ్డల జీవితాల్ని, విద్యా వ్యవస్థని నాశనం చేశావు. మరి ఫైనాన్స్ కార్పొరేషన్, ఇందిరా గాంధీ తీసుకొచ్చినటువంటి ఫైనాన్స్ కార్పొరేషన్ ని మూసేశావు కదా. ఏంటయ్యా నువ్వు చేసింది? దళితులు ఏం కోరుకుంటున్నారు ఈరోజు? మా ప్రభుత్వం కావాలి అని. మా ప్రభుత్వం కావాలి. ఏంటి మన ప్రభుత్వం అంటే? మేము పోలీస్ స్టేషన్కి వెళ్తే మమ్మల్ని అంటరాని వాళ్ళుగా చూస్తున్నారు, తాలూకు ఆఫీస్కి వెళ్ళి చూస్తే మమ్మల్ని అంటరాని వాళ్ళుగా చూస్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో ఎంతో మంది మేమందరం వెళ్ళి ధీమాగా ధైర్యంగా వెళ్ళేవాళ్ళం. అటువంటి ప్రభుత్వం కావాలని కోరుకుంటున్నారు ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి దళితులు. మరి షర్మిలమ్మ గారు వస్తే, నేను మొన్న తడకి వెళ్ళాను, ఒక ఫిషర్మెన్ కాలనీకి వెళ్ళాను. ఆ అమ్మ చాలా పాపులర్ అయ్యా, మీకు తెలీదు. ఒక మత్స్యకారిణి దగ్గరకు వెళ్ళాను, ఇంట్లోపలికి వెళ్ళాను, ఒక పాంప్లెట్ చూపించాను.